అక్కినేని వారసుల్లో నాగార్జున తరువాత అంతటి స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వారు లేరనే చెప్పాలి. నాగ్ పెద్ద కుమారుడు నాగ చైతన్య ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్నారు. అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలకు అడుగుపెట్టిన అఖిల్ దారుణమైన పరాజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత హలో సినిమా చేశాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. మూడో సినిమా మజ్నుతో మళ్ళీ తప్పులో కాలేశారు. కథల ఎంపికపై అఖిల్కి ఇంకా పట్టు రాలేదు అని క్లియర్గా అర్థమవుతుంది. అందుకే ఈసారి గట్టిగా కొట్టాలని ప్రయత్నిస్తున్నారు. తన నాలుగో సినిమాతోనైనా ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకోవాలని చూస్తున్నారు. రేపు సాయంత్రం అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన చేయనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ నటించబోతున్నాడు. ఈ సినిమాకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే టైటిల్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాసు వర్మ నిర్మించనున్నారు. అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరిస్తారు. ఇందులో పూజా హెగ్డే కథానాయకిగా నటిస్తుంది. గోపి సుందర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాపై కూడా పెద్దగా అంచనాలు లేవు. ఎందుకంటే బొమ్మరిల్లు భాస్కర్ చిత్ర పరిశ్రమకు పెద్దగా హిట్ సినిమాలు ఏమీ ఇవ్వలేదు. చెప్పాలంటే గత కొన్నేళ్లలో ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. దాంతో పెద్ద హీరోలు ఆయనతో సినిమా చేయాలంటే సంకోచిస్తున్నట్టు తెలుస్తుంది. అందుకే అఖిల్ కోసం ఒక కథ రాసుకున్నట్లున్నారు. కనీసం ఈ సినిమా ద్వారానైనా అఖిల్కు భాస్కర్కు ఒక హిట్ వస్తుందేమో చూడాలి.